ఏకవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని రాయబడి ఉంది దేవునికి లోబడి ఉన్నప్పుడే అపవాదం ఎదిరించగలం దేవుని లోబడటం అంటే దేవుని ఆజ్ఞనికి లోబడటం దేవుని వాక్యానికి లోబడటం దేవుని వాక్యం ఏం చెప్తున్నది మన జీవితంలో మనం లోబడుతూ ఉన్నప్పుడు అపవాదని ఎదిరించగలం ఒకవేళ దేవుని వాక్యానికి లోబడినా అపవాదం ఎదిరించకపోతే కూడా వాడు పారిపోవడు దేవుని వాక్యానికి మనం లోబడాలి అపవాదని ఎదిరించాలి అపవాదని ఎదిరించాలి అంటే దేవునికి దేవుని వాక్యానికి దేవుని కట్టడలకి దేవుడి శాసనాలకి దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ విధంగా మన జీవితానికి మనం అన్వయించుకుంటూ దేవునికి లోబడుతూ అపవాదిని మనం ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మన ఎదురు నుంచి పారిపోతాడు అపవాదిని ఎదిరించాలి ఎదిరించిపోతే పోడు బంధించాలి వాడిని ఏ వాడిని బంధిస్తూ ఉండాలి అప్పుడే వాడు పారిపోతాడు అనేక సార్లు ప్రార్థన చేసేటప్పుడు బంధిస్తున్నప్పుడు అద్భుతాలు చూస్తాం వాడిని బంధించాలి ఇక్కడ అప దేవునికి లోబడి ఉండి అపవాదిని దించిన ప్రభు కూడా అరణ్యంలో సాతాన్ని ఎదుర్కొన్నప్పుడు సాతాన్తో మాట్లాడుతూ ప్రభు వాక్యా మాట్లాడాడు వాక్యాన్ని ఎత్తి మాట్లాడాడు ఎందుకు అంటే వాక్య కడ్డం వెళ్ళి వాడిని వధిస్తుంది కాబట్టి వాడు అక్కడి నుంచి వాక్యం అంటే వాడికి ఎందుకే చాలా భయం కాబట్టి దేవుని బిడ్డలైన వారు యేసు రక్తాన్ని ఉచ్చరించుకోవాలి దేవుని వాక్యాన్ని ఉచ్చరించాలి దేవుని ఆత్మ ఆశ్రయించాలి అప్పుడు మాత్రం వాడిని మనం ఎదిరించగలం దేవునికి లోబడి ఉండాలి దేవుని వాక్యానికి లోబడి ఉండాలి అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మన ఎదురు నుంచి పారిపోతాడు వాడు పారిపోతే మనకి మనకి విడుదల వస్తుంది అనేక మంది రోగులు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వాటిని బంధించి ప్రార్థన చేసినప్పుడు ఈ విడుదల పొందినట్లుగానే కొంచెం చూస్తాం సేవకులైన వారు ముఖ్యంగా చూస్తాం వాటిని బంధించి బంధించి ప్రార్థన చేసినప్పుడు అవి విడుదల పొంది పారిపోతున్నట్టు చూస్తాం కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవునికి లోబడి దేవుని వాక్యానికి లోబడి అపవాదం ఎద్రించినప్పుడు వాడు మన ఇద్దరు నుంచి పారిపోతాడు ఈ జ్ఞానం కలిగి మనం నడుచుకుందాం అట్టి కృప ప్రభువు వాకుడిని బిడదాల్చేను గాక ఆమె